యా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే వేలీ విలేజ్. ఈ వేలీ విలేజ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లేకాను సి పక్కపక్కనే ఉంటాయి. ఇలాంటి ప్లేస్ ఏంటంటే ఈ ఏరియాలో ఒకటే ఉంది, ఇంకోటి ఏంటంటే మురుదరేశ్వర్ ఉంటుంది. మురుదరేశ్వర్ పోయే రూట్లో సముద్రం అని లేకు పక్కపక్కన ఉంటుంది, మధ్యలో ఒక హైవే ఉంటుంది. అలాగనే ఇక్కడ వేలీ విలేజ్లో ఏంటంటే ఓ లేక్ సముద్రం పక్కపక్కనే ఉంటాయి. ఫ్రెండ్స్ కనపడుతుంది కదా, అదే వేలీ విలేజ్. విలేజ్ అంటే ఇక్కడ మన పల్లెటూరులో ఉన్నట్టు లేవు, డిఫరెంట్గా ఉంది ఇది. దీనికి పోవడానికి ఇందులో ఎంటర్ కావడానికి ఒక టికెట్ కూడా కావాలి, అదే టికెట్ కొంటే ఒక టికెట్ తీసుకోవాలంట. చూద్దాం అసలు ఇది నిజంగా విలేజ్ అలా, అదే విలేజ్ మోడల్ ప్రోటోటైపా, లేకపోతే నిజంగా విలేజ్ని ఎన్క్లోజ్ చేసి ఉంచిరా చూద్దాం ఒకసారి పోయి. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాం వేలీ విలేజ్కి. ఇక్కడ టికెట్ ఉంటుంది, టికెట్ ఒక 20 రూపీస్.
चलो पिल प्लेग्राउंड कूडा उंदी इक्कड वेली बोट बैंड वाटर स्पोर्ट्स अंट अक्कड तर्वात पोदाम मनं వేలి విలేజ్ అన్నారు తప్ప నాకు ఇదైతే ఒక పార్క్ లాగా కనపడుతుంది తప్ప విలేజ్ లాగా అసలు కనపడట్లేదు నాకు. నేను యాక్చువల్గా విలేజ్ అంటే ఒక మోడల్ విలేజ్ ఉంటుంది కదా, జస్ట్ మన శిల్పరామం ఉన్నట్టు ఆ టైప్ అనుకున్నా, కానీ కాదు. చూడండి 360 డిగ్రీస్ చూపిస్తాను మీకు. ఒక్క దగ్గరనే మీకు విలేజ్ లాగా కనపడుతుందని చూడండి. అంటే ఇదే స్టార్టింగ్ కదా, ఇంకేమైనా లోపల ఉంటుందా అంటే ఏం లేదు. అక్కడ బోటింగ్ క్లబ్ ఉన్నది, ఇంకా చూద్దాం ఇంకేమైనా ఉన్నదేమో. ఓకే కనపడుతుంది కదా. చిన్న రైల్వే ట్రాక్ కూడా ఉంది, టాయ్ ట్రైన్ ఉంటుందేమో. ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళని అడిగాను నేను, వేలీ విలేజ్ ఏంది విలేజా లేదా అంటే, యాక్చువల్గా విలేజ్లో ఈ పార్క్ ఉందంట, అది వేలీ విలేజ్ అంటే అంటారు కానీ వేలీ విలేజ్ పార్క్ అంటారంట. వేలీ విలేజ్కి వచ్చినాక వేలీ విలేజ్లో ఈ పార్క్ ఉంటుంది, పార్క్లో బోటింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది మీకు చూపించేది వేలీ లేక్ చూపిస్తామండి. కనపడుతుంది కదా, ఇది లేక్, వేలీ లేక్. వేలీ విలేజ్కి వస్తే వేలీ విలేజ్లో ఒక లేక్లో ఇది మొత్తం పార్క్ ఉన్నది. ఇది వేలీ విలేజ్, వేలీ లేక్. ఇది వేలీ లేక్ పక్కనే సముద్రం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తామండి మీకు. అంటే దూరం నుంచి చూపిస్తాయి, ఇప్పుడు సముద్రం దగ్గర పోవట్లేదు. ఓకే, ఇది వేలీ లేక్. దూరం కనపడుతుంది కదా, అది సముద్రం. జూమ్ చేస్తా, అంత క్లారిటీ రాదు కానీ మీకు ఐడియా వస్తుంది. కనపడుతున్నాం మధ్యలో వేలీ లేక్. తర్వాత నీకు ఒక ల్యాండ్ కనపడుతుంది, ల్యాండ్ అవతల కూడా నీళ్ళు కనపడుతున్నాయి కదా, అది సముద్రం. ఓకే, మీకు ఇది వేలీ లేక్ కదా, వేలీ లేక్ తర్వాత మీకు ఒక ల్యాండ్ కనపడుతుంది చూడండి. ల్యాండ్ అవతల ఉన్న సముద్రం, ల్యాండ్ యూత్లో ఉన్నది వేలీ లేక్. ఓకేనా? ఓకే, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అదే ఇందాక అనుకుంటుంది మోడల్ విలేజ్ లాగా ఉంటుందా ఏముంటుందా అంటే, ఏం లేదు. ఇది వేలీ విలేజ్లో ఒక పార్క్ ఉంది, పార్క్లో లేక్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా బోటింగ్ టికెట్ కౌంటర్ అని. ఇక్కడ మీరు బోటింగ్ చేయాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ సఫారీకి అయితే 100 రూపీస్ పర్ పర్సన్ అంట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది, స్నాక్స్ షాపు. కూల్ డ్రింక్స్ కానీ టీ కానీ బిస్కెట్స్ ఉన్నాయా? బిస్కెట్స్ లేవు, కుర్కురే ఇవన్నీ ఉన్నాయి. మొత్తం తినాలనుకుంటే తినొచ్చు ఇక్కడ. దాని పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉన్నది, దాని పక్కన ఇంకొక షాప్ కూడా ఉంది, ఐస్ క్రీమ్ పార్లర్ అంట. ఆడ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయేమో, ప్రిన్సీ ఐస్ క్రీమ్ పార్లర్ అది. ఫ్రెండ్స్ అక్కడ బోట్ వస్తుంది, కనపడుతుందా మీకు? అది స్పీడ్ బోటింగ్, 1000 రూపీస్ అంట నలుగురికి. ఏమంత స్పీడ్కి పోతుండే అనిపించట్లేదు నాకు. నార్మలే, మన హుసేన్ సాగర్లో బోట్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. కాకపోతే అయినా స్పీడ్ బోట్ అని పేరు పెట్టారు. తెల్లవారు ఎవరు నమాయకులు ఉంటే ఎంత స్పీడ్ పోతుందో అనుకొని ఎక్కుతారు. ఇక్కడ స్పీడ్ బోటింగ్ 4 పర్సన్స్కి 1000 రూపీస్ అంట. ఇంకోటి ఏంటంటే ఇందాక చూపించింది కదా బోటు, 4 పర్సన్స్ తీసుకొని పోయిండు మరీ అంత స్పీడ్గా పోట్లేదు అని చెప్పి. ఆ బోట్ ఇంకా రాలేదు, ఎంత దూరం పోయిండో ఏమో అని చూస్తేనే. ఈ ప్లేసు చిన్నగానే ఉన్నది, ఈ లేక్ కానీ ఇంకా ఏమన్నా ఈ చెట్ల వెనక ఏమన్నా ఉందేమో తెలియాలి మనకు. ఈ లేకు చూస్తే చిన్నగానే ఉంది కానీ ఈ చెట్ల వెనక ఇంకేమన్నా లేక్ ఉందా లేదా, ఈ చెట్లు మొత్తం కవర్ చేస్తున్నా లేదా తెలియదు. ఆ పోయిన బోట్ ఇంకా రాలేదు.
ఇక్కడ ఈ బోట్స్ అన్నీ పడబడిపోయి ఉన్నాయి. పెడల్ బోటింగ్ కూడా ఉందని బోర్డు మీద రాసారు, 150 రూపీస్ అని రాసారు 15 మినిట్స్కి. ఇక్కడ అడితే పెడల్ బోట్స్ లేవని చెప్పారు. వీళ్ళే కావాలని పెట్టలేదేమో, పెడల్ బోట్స్ పెడితే అందరూ 150 రూపాయలు తీసుకుంటే స్పీడ్ బోర్డుకి ఎవరు రారని చెప్పి వీళ్ళే పెట్టలేదు అనుకుంటా. టాయ్ ట్రైన్ పోతుంది చూడండి. ఫ్రెండ్స్ ఇందాక పోయిన బోటు ఇప్పుడు వస్తుంది. నేను బోటుకి ఏమైందో అనుకున్నా, దేవుని దేవాలి ఏం కాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఇందాక పోయిన బోటు ఇప్పుడు వస్తుంది. ఇంతసేపు పోతే 1000 రూపీస్ అంటున్నాను. ఏంది మళ్ళీ ఇంకా పోతూనే ఉండగా ఇంకో ట్రిప్ వేస్తాడేమో మన వాళ్ళు. మళ్ళీ ఇంకో రౌండ్ పోతున్నా అనుకుంటా. ఈసారి ఎక్కువ దూరం ఏం పోట్లేడు. ఇప్పుడు ఆగింది ఫ్రెండ్స్, అంటే 1000 రూపీస్ ఇస్తే బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చీమలు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. ఈ కుర్ర చీమలు అంటారు అనుకుంటా, కాకపోతే ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి. చూడటానికి ఆర్మీ హ్యాండ్స్ లాగా ఉన్నాయి కానీ ఆర్మీ హ్యాండ్స్ కావు. ఆర్మీ హ్యాండ్స్ ఇక్కడ దొరకవు, అది ఇక్కడ ఉండవు. ఆర్మీ హ్యాండ్స్ ఇక్కడ ఉండవు. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉన్నది చూపిస్తాను.
దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇది టాయ్ ట్రైన్. అడల్ట్కి 50 రూపీస్ అంట, చైల్డ్ కానీ 30 రూపీస్ అంట. చైల్డ్ బిలో 5 ఇయర్స్ ఫ్రీ అంట. ఇది ఒక ఫౌంటైన్, ఇప్పుడు నాన్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇక్కడ ఇంకొక స్మాల్, దీని ఏమంటారు, పాండ్ కూడా కాదు, స్మాల్ ప్లేస్ ఉంది. ఇక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి, మధ్యలో ఒక రాయిలా కనపడుతుంది కదా. యాక్చువల్గా అది రాయి ఎట్లుందంటే, స్నేల్ ఉంటుంది కదా, స్నేల్ యొక్క షెల్ ఆ షేప్లో ఉన్నది. ఇది కూడా స్నేల్ యొక్క షెల్ షేప్లో ఉంది. సైడ్ నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా, స్నేల్ యొక్క షెల్ షేప్లో ఉంది. ఓకే, మొత్తం ఇదే. పెడల్ బోర్డ్స్ లేవని వాళ్ళు అబద్ధం చెప్పారు మాకు. ఇక్కడ ఉన్నాయి చూడండి. చూసారా, యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి పెడల్ బోర్డ్స్, అంటే వీటిని యూజ్ చేయట్లేరేమో. అవునులే, మంచి కండిషన్లో లేవు, అందుకనే లేవు అని చెప్పారు. ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి చూడండి, అవి ఒంటె షేపు స్కల్ప్చర్. ఈ స్కల్ప్చర్ చూడండి, ఇది చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి పోదాం. ఓకేనా, చలో లెట్స్ గో. టాయ్ ట్రైన్ వస్తుంది చూడండి.
ఈ టాయ్ ట్రైన్ మొత్తం కవర్ చేస్తుంది. ఈ పార్క్ ఉంది కదా, పార్క్ మొత్తం కవర్ చేస్తుంది. మొత్తం చూడొచ్చు అనమాట. నడవ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ట్రైన్లో పోవచ్చు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉన్నట్టున్నది. యా ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, చూపిస్తాను నేను. టాయ్ ట్రైన్ కూడా బ్రిడ్జ్ కట్టారు, అంతా కవర్ చేస్తారు టోటల్. ఈ లేక్ మధ్య నుంచి కూడా పోతుంది టాయ్ ట్రైన్. ఇంతమంది నడుస్తుంటే బ్రిడ్జ్ కొంచెం షేక్ అవుతుంది. కింద ఏం కాకుండా తెలవట్లేదు, మాత్రం షేక్ అవుతుంది. ఉడికి మాత్రం అటు ఇటు అవుతుంది. ఇక్కడి నుంచి కూడా మనం లేక్ నుంచి చూడవచ్చు, చూపిస్తున్నాగండి. వీడియో షేక్ అయినట్టు కనిపిస్తుంది. మీకు షేక్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ కదులుతుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందనుకుంటా. ఫ్రెండ్స్ మనం దగ్గరకు వచ్చినాం. లేక్ వేలీ లేకను సముద్రం ఉండే ఏరియాకు వచ్చినాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సముద్రం దగ్గరకు వచ్చినాం. మీకు ఆ సౌండ్ ఇన్ పడుతుంది అనుకుంటే చూడండి, ఒకసారి చూడండి కాదు వినండి. ఫేమస్ అయిపోతాడు, టీ స్టోన్ కంటే అందులో ఉన్నోడే కనపడతాడు. ట్రై చేద్దామా ఇది? రింగిస్ రేసేది అనుకుంటా. రింగిస్ రేసేది, బాల్స్ కొట్టేది. ఇక్కడ చూడండి, ఇది 6 ఛాన్స్ అంట. చిన్నప్పుడు మా ఊర్లో ఎగ్జిబిషన్ పెడితే నేను ఆడిన. ఇది రింగ్ వేసేదో గ్లాసులు బాగా కొట్టేదో ఉంటుంది, చూద్దాం. ఓ గ్లాసులు కొట్టేదా, ఓకే. ఇప్పుడు నేను కూడా గేమ్ ఆడుతున్నా, చూద్దాం ఎన్ని పడుతుంది. చిన్నప్పుడు నేను గోళీలు ఆడేది బాగా, చూద్దాం.
ఒకసారి ట్రై చేద్దాం. లేడీస్ అందరూ ఓ ఆప్షన్ కూడా ఉందా? రిజర్వేషన్ ఉన్నది, రిజర్వేషన్ ఉన్నది. భారతదేశంలో రిజర్వేషన్ ఇక్కడ కూడా అయ్యడం అనేది మంచిగా ఆలోచించే పెట్టిర్రు. ఎందుకనంటే ఆ గ్లాస్ వెయిట్లు ఎప్పటికీ కూడా 50% గ్లాసెస్ కింద పడాయి టేబుల్ మీద నుంచి. దే హావ్ మోర్ బ్రెయిన్. చిన్నది పెట్టుకోవచ్చు కదా, ఇంకోటి ఇంకో సిక్స్ ఇచ్చాయి చూద్దాం. నేను ఒక చైనా వీడియో చూసిన, చైనా వీడియో లేని దాతను 2-2 రింగ్స్ 3-3 రింగ్స్ వేస్తాడు, ఒకటన పడుతుంది అందులో. ఓన్లీ 1-1 రింగ్ 2-2 రింగ్స్ ఆల్సో. మనం కూడా చైనా వాళ్ళని చూద్దాం. అస్సలు పడవు, పడవు. అరే చైనా వాడు దాంట్లో మ్యాగ్నెట్లు పెట్టేటాడు ఏమన్నా. ఒక్కడు కూడా వాళ్ళే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మనం బీచ్కి. వా సూపర్ ఉన్నది. ఇంక ఇక్కడి నుంచి కనపడుతుంది లేదు కానీ దూరం నుంచి చూస్తారు కాబట్టి కనపడ అనుకోండి. సరిగా దగ్గర తీసుకపోతాం చూద్దరు కానీ. వా సూపర్ ఉన్నది అసలు అయితే సముద్రం. అసలు హైదరాబాద్లో కూడా సముద్రం ఉంటే బాగుండు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు సముద్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే మనకు అట్లా అనిపిస్తుంది సముద్రం పక్కన ఉంటే బాగుండు కదా అని చెప్పి. ఒకవేళ సునామీ వచ్చింది అనుకో, ఎందుకున్నారా అనిపిస్తుంది. దేని పాజిటివ్స్ దానికే, దేని నెగిటివ్స్ దానికి వెళ్ళండి. చూద్దాం చూద్దాం. చూస్తుర్రా సముద్రాన్ని. వావ్ చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తా చూడండి బీచ్ని. వచ్చేసింది ఈ సముద్రం. చాలా రఫ్గా ఉన్నది ఫ్రెండ్స్. వేలారు వరకాల బీచ్ కంటే చాలా రఫ్గా ఉంది ఇది చూడండి. ఇది టచ్ కూడా అవుతుందా? టచ్ అవుతుంది, కాలే కాలే టచ్ కాలే. ఇది పెద్ద
చుట్టాలు వచ్చేప్పుడు పోదాం. ఎట్లా వచ్చిందో చూద్దాం. అన్నీ కావాలి. ఫ్రెండ్స్ ఇదే ఈనాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.